చీరాల పట్టణం 32వ వార్డులో మంగళవారం ఉదయం కురిసిన తేలికపాటి వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. స్థానిక ప్రజలు మాట్లాడుతూ వర్షం వస్తే నడవటానికి వీలు లేకుండా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఏరియా అంటారు. 2018 జనవరిలో ఇక్కడ రోడ్డు వేయడానికి మున్సిపల్ కమిషనర్ డిఈ ఏఈ గారు చూసి మొత్తం కొలసేసి టెండర్ పిలిచారు. ఇంతవరకు సంవత్సరం 7 నెలలు అవుతున్నాయి టెండర్ పిలిచి, ఎంతవరకు రోడ్ లేదా. వర్షం పడితే ఇప్పుడు మీరు చూస్తే దాదాపు ఒక నీళ్లు నిలబడతా ఉన్నాయి. తీవ్రమైన ఇబ్బంది పడుతూ ఉన్నారు. రాకపోతే వీళ్ళలో కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. అందువల్ల మున్సిపల్ అధికారి తక్షణం కరెక్ట్ చేసుకొని వెంటనే ఈ పక్క రోడ్డు వేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీళ్ళని మేము నీళ్ళలో వెళ్తున్నాం, పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్న ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు గుర్తే మాకు అల్లోతు నీళ్లు మాకు ఇళ్లలో కొత్తనాయి. నీళ్లు మరి మురుగు కాలువలు లేవు. మాకు రోడ్డు వేస్తామంటున్నారు, వేయట్లేదు. రోడ్డు వేయాలండి మాకు. అది స్తంభాలు వేసే రోడ్లు వేస్తామన్నారు, ఎంత మటుకు రోడ్లు వేయలేదు. నీళ్ళల్లోనే నడుతున్నాం. పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా ఇబ్బందులు పడుతున్నాము. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.